Hello, hi, welcome back to our channel. Anchor Talk is A to Z. Okay, first time మన channel లో ఇప్పటిదాకా ప్రాంక్స్ చేయలేదు. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. చూద్దాం ఇది ఎంత మాత్రం సక్సెస్ అవుతుందో. మరి లేట్ ఎందుకు? లెట్ us join. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ ఛానల్ Anchor Talk is A to Z. లిఫ్ట్ 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 అక్కడికి వెళ్ళాలా? కొంచెం లిఫ్ట్ ఇస్తావా? కూర్చోవాలా? మీ కట్అవుట్కి మీరు తోలలేరేమో. నేను తోలుతాను. వద్దులేండి, నాకు భయంగా ఉంది. నేను తోలుతాను, లేనికి వెళ్ళండి. కూర్చోండి. ఇలానే ఎవరు బండి అడిగితే వాళ్ళల్లా వాళ్ళకల్లా బండి ఇచ్చేస్తావా? ఓ చానా ఎందుకు బండి ఆపేసా? ఊరికండి, ఎండ ఎక్కువగా ఉంది, నీడ ఉంటే కొంచెం. సరే, నా బండి నాకు ఇచ్చే, నేను వెళ్ళిపోతాను. అయ్యో, లిఫ్ట్ అడిగింది ఏమి? ఊరికేనా? ఎక్కడ దాకానే లిఫ్ట్? నా బోర్ కొట్టిన దాకా. ఏంటి, పెట్రోల్ ఎంత అనుకుంటున్నావు? అసలు నేను ఇస్తాలే. ఏం తీస్తాలే? పెట్రోల్ అంటే ఎట్లా కనిపిస్తున్నాం నీకు? నువ్వే కదా నింది పెట్రోల్ అయిపో ఎంత వస్తుంది అయిపోతుంది. అంత లేదు కానీ దిగ ఫస్ట్. నేను నీ బండి నేను తింటా అంటానా? అరిగిపోతుంది నీ బండి. నేను వెళ్ళాలి, నాకు టైం అవుతుంది. ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి. ఇంటికా? అవును. కాలేజ్కి వెళ్ళవా? అన్నా ఎవరైనా కాలేజ్ వాళ్ళు తెలుసా? కాలేజ్లో అందరు తెలుస్తారు. మీది ఇక్కడేనా? ఈ ఊరేనా మీది? మీది ఈ ఊరేనా? ఎందుకు షర్ట్ తీసుకున్నా? షర్ట్ ఊరికే ఉడుక అబ్బా ఫుల్ ఉడుకుంది, అందుకని చేసేసిన. ఈ ఊరేనా మీది? అయితే ఇంకా ఏంటి విషయాలు? ఏం లేవా? కొత్త వాళ్ళతో ఏం విషయాలు ఉంటాయండి? కొత్త వాళ్ళ ఇప్పటిదాకా అక్కడ లిఫ్ట్ ఇచ్చినో, అక్కడ నుండి ఇక్కడికి వచ్చినాము, అప్పుడే కొత్తనా? ఇంకేం? మోడర్న్ జనరేషన్ అండి. ఫేస్బుక్ లో ఎవడో తెలియని వాళ్ళే పరిచయం పెంచుకుంటాను మనం. మీరు చాలా పద్ధతి గల కుటుంబం అంటారా? అంతేనా? ఓకే. ఈ ఊర్లో పెద్ద కాలేజెస్ ఏం లేవా? మీదే ఊరు? మాది ఇక్కడనే పక్కన. తెలిసే ఉంటుంది. ఓ సారీ, ఇక్కడనే పక్కన అంటే టౌన్ లో నేను ఎక్కువ ఇక్కడ లేను కదా. మేము కూడా లేము. యాడి వినరు? మీరు ఎక్కడికి వెళ్ళారు? అడక్క తిన్ను. మేము కూడా అడక్క. నువ్వు కూడా అడక్క తిన్నాడా? ఎందుకు నవ్వుతున్నా? అంత మెచ్యూర్డ్గా లేవలే బయట పడదాం అనుకున్నా, అయితే అడక్క తినబోయినారు. ఓకే, ఇంకేంటి మరి? వెళ్ళి టైం అవుతుంది. అయ్యో వెళ్దాంలే, ఇంటికి వెళ్ళి ఉడుకు. కానీ మీ ఊర్లో వాన పడిందా? పడింది. ఎంత పడింది? ఏం మాట్లాడుతున్నా అసలు? లే పక్కన. అయ్యో ఉప్పో, పోత 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 అంటాను. ఉప్పో, ఇదో నీ షర్ట్ తీసుకో. కీవు నేను ఏంటో సూసైడ్ చేసుకొని చచ్చిపోయి నీ పేరు రాసి పెట్టేస్తా. ఎందుకు? మళ్ళా లిఫ్ట్ అటు నుండి ఇదాకా లిఫ్ట్ ఇచ్చి ఇక్కడ మధ్యలో దిగబెట్టేసిపోతే ఎట్లా? కాళ్ళు ఉన్నాయి కదా, నడుచుకుంటే. ఎక్కడిదాకా నడిచిపోయేది? మీ ఇంటి దాకా నడుచుకుంటే. చాలా దూరం అండి, నేను ఇప్పుడు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలనే కదా లిఫ్ట్ అడిగింది. హాస్పిటల్కి ఎందుకు? ఎవరో తెలియదు సూసైడ్ చేసుకున్నారంట లవర్స్ ఇద్దరు. లవర్స్కి ఏం పని ఉండదు. అవునా? అంతే అంట. అయితే మీకు ఎవరు లవర్ లేరా? లేదు. నిజమా? ఎవరైనా ఖాళీ లవర్స్ ఏమన్నా ఉంటే నెంబర్లు ఇస్తారా? ఖాళీ లవర్స్? ఏం మాట్లాడుతున్నావు అసలు? నాకు టైం అవుతుంది, వెళ్దాంలే. ఎంత అయింది టైము? 2:30 కదా. మీ అబ్బాయిలకి ఏం పని ఉండదు, అమ్మాయిలకి వర్క్ ఉంటుంది చాలా. ఏం పోకలు గంటలు కడిగే పని ఉందా? అంటే నీ గంటతో ఎలా కనిపిస్తున్నా నీకు? నేను ఏమో అండి, సిటీకి లైఫ్లో ఎక్కువ ప్యాషన్గా రెడీ అవుతారు. ప్యాషన్గా రెడీ అయ్యేసి ఇక్కడ ఇండ్లలో పనులకి వెళ్తా ఉంటారు కదా. ఎలా అనిపిస్తుంది నీకు? అలా ఏం లేదు. పాకీజా చూసారా? అమ్మాయి ఎంత అందంగా ఉంటుంది. ఇప్పుడు ఆమె ముందు గుర్తొచ్చింది నీకు? మీరే కదా, అబ్బాయిలు అందరూ వేస్ట్గా ఉంటారు అనింది.
కష్టం అని చెప్పి నేను వేరే వాళ్ళతో ఎవరితో కంపేర్ చేయలేదు కదా నిన్ను. నిజమే, బట్ నాకు ఆ సీన్ అవి గుర్తొచ్చింది. అలా అని కాదు, ఇంతకి మీ పేరు చెప్పలే ఎందుకు? అయ్యో పొట్టిగా మాట్లాడితే ఏమన్నా బాగుందా? మాట్లాడేసి ఏదో ఒకటి చెప్పాలి కదా, పేరుతో పిలిచాలి కదా. నా పేరు ఏ అనుకో, నీ పేరు బి అనుకో. యాదమ్మా ఏ అనుకో, నీ పేరు బి అనుకో. చిచ్చి నేను బి కాదు. నీ పేరేంటి? ఇంకేంట్రా నీ బాధ? నాకు డబ్బులు కావాలా. డబ్బులు మీ మమ్మీకి అడుగు, నాకు అడుగుతావేంటి? ఇప్పుడు ముందు ఏడు ఉండేది ఎవరు, నువ్వా మా మమ్మీనా? ఎందుకు డబ్బులు ఏం దానికి, ఖర్చులకి అడుగుతున్నా? ఏమో ఇండియన్స్ అలార్, మై సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఆ రోజు చెప్పలే నాకు డబ్బులు కావాలి చెప్పినప్పుడు ఆ రోజే అడగాలి. ఆ రోజు నువ్వు దొరకలే. అవునా? సర్లే పక్కన డబ్బులు కావాలంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా కనిపించి ఇలాగే ఇస్తాను. అంటే అడుకుంటే కనిపిస్తానా? అవంతా నాకు తెలియదు, ప్రజలు నా దగ్గర అయితే లేదు. ఉంటే ఇచ్చేదాన్ని. ఉంటాయి ఉంటాయి ఖచ్చితంగా, లేడీస్ దగ్గర ఉంటాయి. లేదు బాబు. బై ది వే మీ జుట్టు ఏంది అంత పెద్ద పొడుగు ఉంది? ఏం కావాలా నీకు? మీరు అన్నం మీరు తింటారు, మీ జుట్టుకు పెడతానురా? జుట్టుకి పెడతాను. ఓకే కంగ్రాట్స్, మీ జుట్టు సీనియర్గా ఉంది నీకన్నా. ఓకే ఓకే అండి. అమ్మాయిల నెంబర్లు ఏమంటే ఇవ్వవు, డబ్బులు ఏమంటే ఇవ్వవు. అమ్మాయిల నెంబర్ ఎందుకు బాబు నీకు? అమ్మాయిల నెంబర్ ఏం దానికి అంటావు, మళ్ళీ ఎందుకు అంటావు? ఎందుకు ఖాళీగా ఉండాలని నువ్వే కదా అనింది. ఖాళీగా ఉంటే తినాలి, పడుకోవాలి, పడుకోవాలి, చదువుకోవాలి. ఆ ఏజ్ అయిపోయింది అంతా అడుక్కోడదు. మిమ్మల్ని చూస్తే మంచిగా కనిపిస్తాను. ఒక రెండు ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలన్నా పరిచయం చేయండి. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏమడుగునా, పైసలు అడిగితే పైసలు ఇవ్వవు, అమ్మాయిల నెంబర్లు అడిగితే అవి కూడా ఇవ్వవు. తెలుసా నువ్వు ఏమి అమ్మాయి నెంబర్లు అంటే? అమ్మాయిలు నీకు ఎలా కనిపిస్తున్నారు? ఎలా కనిపిస్తున్నారు? హెల్ప్ చేయండి. ఏమి హెల్ప్? ఏమా లవ్ మ్యారేజ్ పాడో చేసుకుని సెటిల్ అయిపోయి మా పిల్లలకి నీ పేరు పెట్టుకుంటాం. ముందు నీ పేరు చెప్పు. పెళ్లి చేసుకుని మళ్ళీ ఏదో అని చెప్పేసి కొట్టి పంపించి అమ్మగారింటికి అవన్నీ. ఏడున్నావు నువ్వు? మీ పల్లెలు ఎట్ట జరుగుతాయి, మా ఊర్లో ఎట్ట జరగవు. సిటీ కల్చర్ ఇంకా మోసం. అసలు మొన్న తిరుపతిలో ఒక న్యూస్ చూసాను తెలుసా? ఏంటి? వైఫ్ని చంపేసేసి సూట్ కేసులో తీసుకెళ్ళిపోయాడు. అక్కడెక్కడ రుయా దగ్గర పడే కాల్ చేశాడు. అయ్యో నేనైతే అది కూడా చేయను. అమ్మాయికి ఇష్టం లేదు వదిలేస్తాం. అమ్మాయి బతుకు అమ్మాయి కదా. మీ అబ్బాయిలు అప్పుడు నేనేం? చిచ్చి మా అబ్బాయిలు అంటా ఏంటి, మళ్ళీ వాడు ఏమన్నా చేసిందాడా? అమ్మాయిలు కూడా చేసినారు కదా ఇంతకుముందు, ఎక్కడో వైజాగ్ లో వాళ్ళ ఆవిడ వాడిని చంపేసింది కదా. అమ్మాయి ఏం చేయలేదు. చాలా ఉండయి. సర్లే నీకు బుద్ధిగా ఏం వద్దు, కానీ నంబర్స్ అంతా మీ అమ్మ నాన్న చూసిన అమ్మాయిని చేసుకో హ్యాపీగా. సర్లే సెటిల్ అయ్యి నంబర్ ఏ కూడా ఫిక్స్ అయిపోయినావు. అవును 500 డబ్బులు కావాలి. చూడు కెమెరా, ఇంత పెద్ద ఫ్రీ ప్లేసెస్ లో కెమెరా ఉంటది, ఎక్కడో సార్ తారాడు అక్కడ కనిపిస్తాందా? హాయ్ చెప్పండి. హాయ్ పెట్టుకోవచ్చా మేము మీ ఈ ప్రాంక్? అయినా పర్లే, మీకు అసలు కోపమే రాలేదు ఏంటండి, ఎంత ఇరిటేట్ చేసిన? ఎస్ట్ లెటర్ వాళ్ళకి ఎప్పుడు కోపం రాదు ఎక్కువగా. అంటే మీరు ఎస్ లెటరా? ఎస్ శివాని ఎస్ లెటర్. ఓకే కీప్ స్మైలింగ్ శివాణితో సంజయ్.